నేనెవరో చెప్పుకో చూద్దాం. ఏడ్చినట్టుంది, నిన్ను కడుపారా చూసుకుందామని ఇక్కడ పనులు చేస్తే నన్ను అసలు పట్టించుకోవేంటి? ఎలా చూసుకుందామని? కడుపారా చూసుకుందామని. కడుపారా చూసుకుందామని కాదే, కల్లారా చూసుకుందామని. నీ భాష తగలయ్యా. ఏదోలే అమ్మాజీ అమ్మాజీ, నువ్వు కారు టైర్ అయితే నేను నిన్ను అంటి పెట్టుకున్న ట్యూబ్నే. ఆ ట్యూబ్ కి ఎప్పుడో పంచర్ పడుద్ది. ఏంటే బోర్డుకు వచ్చిన ఇంజిన్లాగా ఓ నష పెడతావు? నువ్వు విత్తాగి అంటూ ఉండు, మా అన్న ఆడుకున్న తాను గట్టించేస్తాడు. ఏంటి వాడు గట్టించేది? పప్పులో ఉప్పు మెట్టడారి వెనక మీసాలు పెట్టినట్టు తింగరదవా. వాడేం తింగరదవు కాదు. కాకపోతే నువ్వు తింగరదవా. చాలు ఎవరికా, మా అన్న చాలా తెలివైనడు. మా అయ్య నాకు రాసిన ఆస్తంతా తొక్కేద్దాం అనుకుంటున్నాడు. తొక్కేయడానికి ఏమైనా యాక్సిడెంట్ అనుకున్నాడా? అవును, మీ బ్రదర్ నాకు ఏమాత్రం కట్నం ఇవ్వాలనుకున్నాడు. సిగ్గు లేకపోతే సరే, కట్నం అంటే కట్నం. నన్ను చేసుకున్నాడు ఎదురు కట్నం ఇవ్వాలని మా అన్న రూల్ ఇచ్చాడు తెలుసా? ఏంటి నిన్ను చేసుకోవడానికి ఎదురు కట్నం ఇవ్వాలా? మీ అన్నని బోల్తా కొట్టించి టింకరింగ్ చేయించి 10 పైసలు కట్నం ఇవ్వకుండా నిన్ను చేసుకోకపోతే నా పేరు అప్పాజే కాదు. మాటలు కాదు చేతలు కావాలి. ఆ 2 టేబుల్ కాఫీ ఇవ్వరా. ఏం కావాలి బాబు? ఓ మినపట్టు పడరా. మినపట్టు లేదు. లేదా? అప్పుడే అయిపోవడమేంటి? నేను వస్తాను, మేము కలగానే ఉంటాయా? పిండి అయిపోయింది. చపాతీ కావాలా? సరే పట్రా. సింగిల్ చపాతీ. కప్పు మీద పెంకులు దిక్కులేదు కానీ బోర్డు మాత్రం షోగ్గా పెట్టాడు. చెప్పవా? ఏం చెప్పంటావా? కాశీ మందులు కలిసి చెప్పంటావా? నువ్వు తినేది ఏంటో చెప్పవా? నీ దగ్గరే ఉందో చెప్పవా? ఆ ఇడ్లీ ఉప్మా చపాతి. ఇడ్లీ ఎంత? 3 రూపాయలు. చట్నీ ఫ్రీ. ఫ్రీయా? ఉప్మా 5 రూపాయలు. చట్నీ ఎంత? ఫ్రీ. ఫ్రీయా? అయితే 2 ప్లేట్ చట్నీ తీసురా. చట్నీయా? వట్టి చట్నీ ఏం చేసుకుంటావా? పట్టించి తలస్నానం చేసుకుంటావు, నీకెందుకు తీసురావా? ఎవడండి వీడు, హోటల్ కొత్తలో ఉన్నాడు. రే ఇస్తానరా నీకు చిన్న జలక్. పట్రా చెప్తా. ఈడవ్వా, ఈ చిదంబరం గారి హోటల్లో చపాతీ తినడం కంటే పాత హవాయి చెప్పు పీకు తినడం బెటర్. థ్యాంక్ యూ. జబ్బరొట్టి చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఏం చేసుకుంటారు వీడికి? ఎందుకు చిదంబరం? చిదంబరం ఏంటి ఆమోదులు అలా అరుస్తున్నావు? ఏరా నేను మినపట్టు అడిగితే పిండి లేదన్నా? అవును, దిబ్బరొట్టికి ఎక్కడి నుంచి వచ్చింది పిండి? దిబ్బరొట్ట నేను బిల్లి ఉన్నాను. నీకు దిబ్బరొట్టు ఎక్కడి నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి రావడం అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు? అవును. ఆగో, చట్నీకి డబ్బు. చట్నీ చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు, టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను. అవును, నువ్వు టిఫిన్ ఇవ్వలేదు కదా. టిఫిన్ నా దగ్గర టిఫిన్ అడగలేదు కదా. చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. చట్నీ టిఫిన్ తో చెప్పారు కదా. చట్నీ ఫ్రీ అన్నావు కదా. చట్నీ ఫ్రీ ఫ్రీ అని చెప్పి. ఏంటన్నా అప్పాజీతో గొడవ పడుతున్నావు? అప్పచ్చా పాపచ్చా, నిన్ను ముందే తెలుసా? తెలియకపోవడం ఏంటి? నేను పనిచేసే చోట ఈయన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు, నన్ను ప్రేమించాడు, శోభనం కూడా చేసుకుంటాడు. ఉప్పు శోభనం కాదే, పెళ్లి. పెళ్లి తర్వాత? నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు డ్రైవరు బ్రోకరు కాదా? ఎదురు కట్నం ఇచ్చే గొప్పోడు. పిచ్చి పిచ్చి వేసాలు వేసామంటే చెప్పు దిగిపోద్ది. పళ్ళేస్తాడు బావా. అప్పు లేదు చెప్పలేదు, లోపలికెళ్ళి పప్పు రూపో పేప కాలేదు తొక్కేగల. రాకుమారిని ప్రేమించేసి ఏందంటావు చెప్పు. ఇడ్లీ ఉందా? ప్లేట్ ఎంత? 3 రూపాయలు. ఆకులో పెడతారా ప్లేట్ లో పెడతారా? ప్లేట్ లో, అది మామూలు ప్లేట్ లో కాదు, స్టీల్ ప్లేట్ లో. మంచినీళ్ళు కూడా ఇస్తాం ఫ్రీగా, స్టీల్ గ్లాస్ లో. అది చిదంబరం హోటల్ స్పెషాలిటీ. ఆహా, నీ మాట మీద నా నమ్మకం ఏంటి? ఈ చిదంబరం మాట అంటే మాటే. అంత పెద్ద మాట మీద నిలబడేవాడు అయితే ఇదిగా ఈ కాగితం మీద సంతకం పెట్టవా. ఏంటిది ప్రామిసరీ నోటు? ఎందుకు? ఎందుకండి? తీరా నేను తిన్న తర్వాత నువ్వు రేట్లు పెంచేస్తారా? చిచ్చి చిచ్చి చిచ్చి, మాట తప్పడం మా వంశంలోనే లేదురా. అంత పెద్ద గొప్ప వంశం అయితే సంతకం పెట్టవా? పెట్టు పెట్టు, దమ్ముంటే పెట్టవా. మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలి రా, ఏదో సంతకం ఒక్కటే అండి. 3 పెట్టండి రా బావా. ఇప్పుడు నీ వంశం మీద నాకు నమ్మకం కుదిరింది బావా. అది వెళ్ళి 15 ప్లేట్ ఇడ్లీ పెట్టరా. 15 ప్లేట్లు ఇడ్లీయా? నువ్వు తిన్నాకే? లేదు, మా దొడ్లో గేదెలు కేయడానికి. చెత్తవాగుడా పెళ్లి పట్టరావా? ఇలా ఇదిగా మామూలు ప్లేట్లు తీసుకొస్తామో, అందులో స్పూన్లు వచ్చిసరా, చేతితో తింటే మనకు అలవాట్లేదు. వెళ్ళి ఎలవా. ఎల్లమండే బాబు. ఏం బాబు, వాష్ బేసిన్ ఎక్కడ? చేతికే ఉంది, మొత్తం నాకేసావు కదా. చొక్కాలు దురిసేసుకుని వెళ్ళు. వాష్ బేసిన్ ఎక్కడ అంటే చొక్కాయ దురుచుకోమంటాడు. ఏంటి ఏ కాలి? ఏంటా ఈ ఇడ్లీ? టాబ్లెట్లా? టాబ్లెట్ లాంటి ఇడ్లీ. ఆహా, ఏంటి అక్కడ పెడతాడు మంత్రిలు? లేదా చేతికన్నా అక్కర్లేదా బావా? మొత్తం బిల్ ఎంత? 45 రూపాయలు. ఎట్టి 45 రూపీసా? దట్ చీప్.
చిచ్చి చాలా చీప్ హోటల్ అనమాట. ఇదిగో 50 రూపీస్, 5 రూపాయలు టిప్ ను ఉంచుకో. ఏం బడా అమ్మాజీ, ఈ గోల్డ్ సచ్చి గారు తెరిచి పట్టుకో. అది అట్ట పట్టుకో. ఒకటి, ఇందులో 3 పెట్టు మరి. ప్లేట్లు గ్లాసులు గోంచేంద్రు పడేస్తున్నాడు. తీ, నువ్వే కదా చెప్పావు ప్లేట్ ఇడ్లీ 3 రూపాయలని, 15 ప్లేట్లకు 45 రూపాయలు ఇచ్చాను, 5 రూపాయలు టిప్ కొడితే కదా. ప్లేట్ ఇడ్లీ అంటే ప్లేట్ తో కలిపి కాదు. నువ్వు ఇలాంటి లిటికేషన్లు పెడతావని తెలిసే ఈ కాగితం మీద సంతకం కూడా తీసుకున్నాను. ఈ కాగితం కోర్టులో వేసాను అనుకో, నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు, అప్పుడు మిగతా జరగదు. అప్పాజీగడేంటి ఈ ఆళ్ళ బిల్లు ఎగ్గొడ్డానికి లేటెస్ట్ ఐడియా ఏదో ఎత్తనట్టున్నాడు. ఏంట్రా నవ్వు, పిశాచాలు ఏడుస్తున్నట్టు. రాత్రి నాకు కళ వచ్చింది, ఆ కళ నీకు చెప్తే ఆత్మహత్య చేసుకుంటావు బాబాయ్. ఏమి చేసుకోను గానీ చెప్పు. ఒకవేళ నేను చెప్పడం మొదలు పెడితే మధ్యలో ఆపేస్తావు బాబా. నేనేమి ఆపను గానీ చెప్పు. ఒకవేళ ఆపమంటే ఒకవేళ ఆపమంటే నీ ఇష్టం వచ్చిన పని నేను చేస్తానయ్యా. చేస్తావా? చేస్తావా? చేస్తాను. నీ చెల్లించి పెళ్లి చేస్తావా? ఆడు చేయకపోతే నేను దగ్గర నుంచి చేస్తాను, నువ్వు చెప్పవయా? ఆ ముక్క చిదంబరం గానీ చెప్పమాను. చేస్తాను చెప్పు. అయితే విను, రాత్రి కళ్ళు మీ నాన్న పందులు తోలుకుంటూ కనిపించాడు, మీ అమ్మ ఊర కుక్క లాంటి నిన్ను, గిన్నెకోడి లాంటి మీ చెల్లిని కని పెంచలేక వీధుల్లో అమ్మా అమ్మా అని అడుక్కుతుంటుంది. అప్పుడు మురుక్కుంటల్లోను కంట కుప్పల మీద గజ్జి కుక్కలా తిరిగాయి నీకు. మీ నాన్న రంబలాంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేశాడు. శోభన రోజు రాత్రి నలుగురు రాక్షసులు నీ పెళ్ళాన్ని ఎత్తుకుపోయి ఒకళ్ళంటరా, నీకు అమ్మాజీకి దగ్గర నుండి ఏం చేస్తాం పెళ్లి, ఒరే దండలు అడగండి. ఇదిగోండి దండలు, దండలు మార్చుకోండి. అలాగే బావా, మమ్మల్ని ఆశీర్వదించు బావా. మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తాను రా అమ్మాజీ. అన్నయ్య, నీకు ఈ జన్మలో పెళ్ళవుతుందని అనుకోలేదు, అయినా బాధగా ఉంది. బాధ ఎందుకు బావా? నా చెల్లికి చిన్నప్పుడే పెళ్ళయింది, కానీ పెళ్ళైన రెండో రోజునే దేవుడు లారీ రూపంలో వచ్చి దీని మొగుణ్ణి ఎత్తుకుపోయాడు. అరగంట క్రితం వరకు నా చెల్లి విడో. విడో? మామూలు విడో కాదు బావా, యంగ్ విడో. మొగుడు పోయిన 3వ రోజునే 4 దుర్మార్గులు దీన్ని తీసుకుపోయి మానభంగం చేసేశారు. మానభంగమా? ఇందాక నీకు వచ్చింది కళ, ఇది వాస్తవం బావా. నన్ను క్షమించప్పాజీ. పర్వాలేదమ్మాజీ, పద రాజమండ్రి వెళ్దాం. రాజమండ్రి? ఎందుకు? అక్కడ పవిత్ర గోదావరిలో నేను అమ్మాజీ స్నానం చేసి పవిత్రంగా మా జీవితాన్ని ఆరంభిస్తాం. నీలో శ్రీకృష్ణుడు కనపడుతున్నాడు బావా. రోగాల పూట ఎక్కడున్నాడో ఏమో. అయ్యగారు ఆ పై జానడు కూడా పూర్తి చేస్తే శ్మశానం సెటప్. నోటికి వచ్చినట్టు కూయిపోక, రక్తపోటు తగ్గడానికి రా. ఏం పోటోనండి, మా పేదోళ్ళు ఇంత తినటానికి ఎన్నో అవస్థలు పడతారు, మీ పెద్దోళ్ళు ఏమో తిన్న దొరకటానికి ఇన్ని పాటలు పడతారు. ఏంట మెక్కుడు, డైరీ ఫారం కొట్టులాగా నా కంటి ముందట మెక్కబోకరా, ఆకలిగా ఉంది, నాలుగు పీకేస్తుంది. ఆకలి పట్టుకోటానికి మంచి కట్ చెప్పనా? కథలు చెప్పడం నీకు అలవాటే కదా, చెప్పు. మరే అనగనగనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మారదు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి. ఇదేదో నా కథలాగా ఉందట్రా. అబ్బా సెంటర్లో చేంజ్లు ఉంటాయండి, మధ్యలో బ్రేక్ లేకండి మీరు. ఆయన పేరు అలెగ్జాండర్ అండి. దేశాలు దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న కోరిక కోరాడటండి. ఏమనే? నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతులలో పైచికి పెట్టి పాతి పెట్టుకున్నాడటండి. దేనికి? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ వట్టి చేతులతోనే పోయాడని జనానికి తెలియడానికి. అవును రే, ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు? ఎందుకంటే ఉన్నదాంతో తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని, ఉన్న ఒక్కగానొక్క కొడుకును జైలు పాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన్న మీ బుద్ధి మారాలని. జ్ఞానోదయం అయిపోయిందిరా, ఆగలేను. నా చేతులు బయట తినన్న, నా ఆస్తిలో సగం నీకు రాసిచ్చేస్తా. థ్యాంక్స్ అండి. మీ ఒంటి ఎన్ని రోగాలున్నా మీ మనసు మాత్రం వెళ్ళండి. ఎందుకంటే నాకు ఎంత స్టోరీ చెప్పి
ఆస్తిలో సగం ఇస్తాననగానే అంటే మేద పడతా కుక్కలాగా చెప్పు దెబ్బలు తిని ఉప్పు చేపల పడి ఉంటాను అనుకున్నావా? చూస్తా ఉండరా, ఈ గోతులో ఉండే వాళ్ళకి గోతులు తవ్వుతా. వినాయకం, ఎక్కడమ్మా డాడీ? ఏమోనండి, ఒంటి నిండా రోగాలే. ఏ ట్రీట్మెంట్ లో ఉన్నాడో ఏమో. డాడీ డాడీ, అదిగో ఈ గుంపు నుంచి వినపడింది. ఈ బూచలోనే ఆ బూచడు ఉంటాడు, చూస్తా ఉండండి. అయ్యగారు అయ్యగారు, ఆయన మా అయ్యగారు ముఖం ఇంత అందంగా ఎందుకుంటది? అయ్యగారు ఏమండి, అయ్యగారు 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 ఏమండి, ఇది ఇక్కడ ఉన్నాడు. హాయ్. ఇతను మా డాడీయా? పుట్టి పాతికేళ్ళయింది, ఇప్పుడు మీకు అనుమానం రాకూడదు బాబు. ఎవరన్నా ఇంటే బాగుండదు. దారుమైన అంచెతల్లో పుట్టిన ఎదవా, ఆ పైపు తీసుకుని మొహం కడుగో. మట్టిలో మాణిక్యంలాగా, మురికిలో ముచ్చంలాగా, బూడిదలో బొగ్గులాగా ఎంత అందంగా ఉన్నారండి. ఎరా సన్ను, ఇక నేను చూడండి, ఇక్కడే ఉండి మన బిజినెస్ అన్నీ మీ తరఫు నేను మేనేజ్ చేస్తాను. చల్లగా సమ్మగా ఉందిరా. అంతేలేండి, బాబు కొడుకులు విడిపోయారు కదా, మీకు సమ్మగానే ఉంటది. అన్ని సీజన్లో పుట్టిన వాళ్ళం కదా. కమ్మడి సీజన్లో పుట్టినండి. సరిగానే కమ్మడి కజ్జప్రా. అనగనగనగనగనగనగ, ఒక ఊళ్ళో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారండి. వాళ్ళిద్దరు జాయింట్ గా రత్నాల వ్యాపారం చేసేవాళ్ళండి. ఒకరోజు వాళ్ళిద్దరు పట్టణానికి బయలుదేరారండి. ఇదేదో నా కథలాగా ఉందంటరా. సెంటర్లు చేంజ్ అవుతుందండి. ఇలా వాళ్ళిద్దరు కలిసి అడవిలో పోతుండగా సడన్ గా ఒకడు కాలు సరి కూతురు పడిపోయాడండి. అరేరే, పాపం కాలు ఇరిగిపోయిందండి. ఒక్కడు కూడా ముందుకెళ్ళిపోతున్నాడండి. అప్పుడు ఆ రెండో వాడు కాలు ఇరిగిన దగ్గర ఉన్న రత్నాన్ని కాజేసి పారిపోయాడండి. ఆ తర్వాత ఆ పారిపోతున్న దొంగలు పట్టుకుని పీక పిసికి చంపేసి ఆడి దగ్గర ఉన్న రత్నాలు తీసుకుని వాళ్ళు పారిపోయారండి. అంటే కాళ్ళు ఎరగొట్టించుకుంది చక్రపాణి, పీక పిసికి చంపించుకుంది నేను. ఇయ్యే కదా రెండు పాత్రలు. అంతే కదండి మరి. కానీ మీరు భలే సురుకండి, ఇట్టే పట్టేస్తారు. నువ్వు మాత్రం కథలు ఎంత అందంగా అల్లుతావు. ఇది భోజనం ముందండి, భోజనం చేస్తుండీ, భోజనం తర్వాత అండి. ఇది టీ తాగే ముందండి, టీ తాగేటప్పుడు అండి, టీ తాగిన తర్వాత అండి. ఇది రాత్రి భోజనం ముందండి, భోజనం చేస్తూ భోజనం తర్వాత అండి. షబ్బాబ్బా, ఇన్ని మాత్రలు మింగి బతికే కంటే ఇదిగా ఇందులో రెండు చుక్కలు మింగారనుకోండి, డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు నువ్వు మంచి సలహాలు ఇస్తుంటావురా. ఒకసారి కత్తి ఇదిగోండి. అంశలో పుట్టి ఎదవా, దీన్ని పెట్టి ఒక్క పోటు పొడిచారంటే నేను కాదురా, నువ్వు వెళ్తావు నరకానికి, దరిద్రం వదిలిపోద్ది. నన్ను చంపటం కాదు, అక్కడ కార్మికులు ఆకలి తావులు తాగకుండా చూసుకోండి, లేకపోతే మీ తావుకు వస్తుంది.